తనకు ఏం జరిగినా కూడా పోలీసులదే బాధ్యత అని అన్నారు. వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. అవినాష్ అనుచరులతో పాటు మరికొందరు కూడా తనను బెదిరిస్తున్నారని చెప్పారు. సిబిఐ వాళ్ళకి కానీ ఎస్పీ గారికి సిబిఐ ఎస్పీ గారికి కానీ నేను లెటర్ రాయడం జరిగింది. అలాగే మన డిఏజీ ఆంధ్రప్రదేశ్ డిఏజీ గారు కూడా నేను దానిలో ఆయన పేరు కూడా మెన్షన్ చేశాను. అయితే వాళ్ళు కూడా రిజిస్టర్ పోస్ట్ పెడతాను. వాళ్ళ ఊరికి చేరుకున్న వాళ్ళ ఆయన ఆఫీస్కి చేరుకున్నట్టుగా అయితే దీని మీద కఠిన చర్యలు తీసుకుని నాకు భద్రత కల్పించాలని నేను కోరుతాను. ఎందుకంటే ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఏది ఏం జరిగినా కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది కాబట్టి సీనియర్ న్యాయానికి ఏం జరిగినా వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది అని కాబట్టి ఈరోజు వచ్చి అదే పనిగా ఆయన ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళ లక్ష్యం అంటే ఏ స్థాయిలో లక్ష్యం అడిగారు అంటే ఏమైనా సిబ్బందిని పెంచమన్నారు? సిబ్బందిని పెంచమని అడుగుతున్నాను. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఎస్పీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాటి మాటికి దస్తగిరి డబ్బులు కంపడిపోయినాడు అనే విషయం చెప్తా ఉన్నారు. అయితే నేను ఒకటే సవాల్ చెప్తాను వైఎస్ అవినాష్ రెడ్డి గారు, నేను సిబిఐ వాళ్ళ దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ డబ్బులు తీసుకొని లొంగిన అనే విషయం మీరు బయట పెడితే నేను జైలు కూడా చెప్తాను. అయితే ఈరోజు మీరు అది బయట పెట్టలేకపోయినారా, మీరు మీ పదవులకు రాజీనామా చేసి జైలు కూడా మీరు సిద్ధమా అని నేను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే దాని అవినాష్ రెడ్డి మాటలను అయితే ఖండిస్తాడా, ఆయన మాట్లాడడం కూడా ఖండిస్తారు. ఆయన ఏదైనా కోర్టులో పోయి తప్పు చేసిన వాళ్ళు ఎవరు పోయి తప్పు చేయకోకుండా ఎవరైనా కానీ సిబిఐ ముందుకు కావచ్చు, ఎక్కడికైనా సరే ముందుకు పోయి ధైర్యంగా మాట్లాడే శక్తి ఉంటుంది. ముందుకే పోకముందే బెయిల్ పెట్టుకునే అవకాశం అయితే చాలా తక్కువ. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా సిబిఐ వాళ్ళు ఏమనక ముందే పోయి బెయిల్ పెట్టడము, మళ్ళీ ఇంటికి తీసుకోవడము, మళ్ళీ బెయిల్కి అప్లై చేయడము, మళ్ళీ కోర్టు 25 రోజులు టైం ఇవ్వడం, 25 తారీఖు వరకు టైం ఇవ్వడం, అది మొత్తానికి ఏం జరుగుతుందో అనేది వేచి చూద్దాం. నేనైతే చెప్పడం జరుగుతుంది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా కానీ ఈ యొక్క నాకైతే ప్రాణహాని ఉందని నేను భావిస్తాను.